హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ నుంచి నేను రైట్ సైడ్ వేస్తున్నాను కాబట్టి బ్లౌజ్కి ఎప్పుడు కూడా కటింగ్లో. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి షేప్ దగ్గర. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. మనకు వేరే కలర్ అయినట్లయితే పైన వేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. మనకు లైనింగ్ వేరే కలర్ ఉన్నా సరిపోతుంది వెనక్కి. ఇప్పుడు కింద లైన్ నుంచి ఈక్వల్గా 2 స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టిని యాడ్ చేసుకోవాలి 2 ఈక్వల్గా. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. టూ లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి కింద నుంచి. మనకి లెఫ్ట్ సైడ్ అప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. మనకి వెడల్పు ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోండి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్కి వచ్చేసరికి చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఉక్సుల పట్టికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తాళి పట్టికి అయితే స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకోని ముందు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కింద వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు కింద లైన్ కూడా ఈ విధంగా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కింద నడుం భాగాన్ని స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి మనం సన్నగా. మా వీడియోస్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది మా వీడియోస్ ప్రతిదీ కూడా. చాలామంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో అడుగుతున్నారు కదండి, ఆ వీడియోస్ రీసెంట్గా లాస్ట్ వీడియోస్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి వీడియో అనేది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందుతుంది. అలాగే నార్మల్ బ్లౌజెస్ కూడా నెక్ డిజైన్స్ ఉన్నాయి, నెక్ పైపింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి, స్లీవ్ డిజైన్స్ కూడా. మన ఓల్డ్ సారీస్తో కూడా లాంగ్ ఫ్రాక్స్ అవి స్టిచ్ చేసుకోవచ్చు, అవి కూడా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు బెల్ట్ అనేది 2 జాయింట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు కింద ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ చేయడానికి లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద నుంచి డాట్స్ అనేది వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని రెండు షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా టూ లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్కి ఒక సైడ్ మెడభాగానికి మెడభాగం స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి నేను ఇదిగా మెడభాగానికి క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ముందు మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. మెడభాగానికి క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. క్రాస్ అనేది మరీ ఎక్కువ ఉంచుకోకండి, జస్ట్ లైట్గా ఈ విధంగా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండు క్రాస్ ఈ విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్. ఇప్పుడు మనం సన్నగా ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మెడభాగానికి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మన కుట్టు నుంచి అనేది మనకి లెఫ్ట్ సైడ్కి ఉండే విధంగా చూసుకోండి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, సారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ, ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ అమెజాన్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. వా డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ అనేది. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి రౌండ్ తిరగడానికి కొంచెం ఇదిగా కట్ చేసుకోవాలి. మనకి ఏ నెక్ అయినా సరే చాలా నీట్గా తిరుగుతుంది ఇదిగా కట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన లైన్ నుంచి మన హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. లోపల ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మన హ్యాండ్స్ కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి కింద.
మార్కింగ్ చేసిన దగ్గర నుంచి కింద లైన్ నుంచి ఒక లైన్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. టూ హ్యాండ్స్ కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి మనం హెమ్మింగ్ వర్క్ చేయడానికి లోపల ఫోల్డింగ్ అనేది మార్క్ చేసిన దగ్గర ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్కి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకోండి. లోత్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్ పాయింట్ అనేది కటింగ్ చూసుకోండి. చాలామందికి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు మిడిల్ పాయింట్లో లేదా క్రొత్తగా నేర్చుకున్న అయితే పిన్ పెట్టుకోండి. మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మనకి హ్యాండ్స్కి ఎక్స్ట్రా అనేది కొంచెం తక్కువైనట్లయితే మీరు హ్యాండ్స్ దగ్గర జాయిన్ చేసుకోవచ్చు. నేను ఈ హ్యాండ్స్కి తక్కువైంది కాబట్టి జాయిన్ చేస్తాను. నేను మనం ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు స్టిచ్ చేసుకోండి. ఎక్స్ట్రా అనేది సైడ్ జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయిన్ చేయడానికి ఫోర్ ఫోల్డింగ్స్లో కట్ చేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి. కింద ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. అంచున్నట్లయితే కుట్టం అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కుట్టలేదు కాబట్టి దాన్ని జాయిన్ చేసుకోండి. ఒకవేళ మీకు చాలామంది అడుగుతున్నారు కదండి హ్యాండ్స్కి ఎక్కువ తక్కువ వస్తుందని, మీరు ఒకసారి కొలిసి చూసుకోండి. ఒకవేళ తగ్గిందనుకోండి ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. మీకు చాలామందికి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఈ విధంగా ఒకవేళ తక్కువైనా మనం ఎక్స్ట్రా అనేది జాయిన్ చేసుకోవచ్చు సింపుల్గా. మనకి ఎక్స్ట్రాకి ఖర్చు భాగానికి సరిపోకపోయినట్లయితే అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైకి పెట్టుకుని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ని జాయిన్ చేసుకోండి చంక భాగానికి. ఇప్పుడు చివరి మనం కొంచెం ఒక రెండు కుట్లు విప్పినట్లయితే మనం చివర అడ్జస్ట్ చేసుకుని సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి చెంగ భాగాల్లో. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు సింపుల్ మెథడ్స్తో మనం ఈజీగా మనం స్టిచ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ అనేవి. అది బ్లౌజ్ ఉన్నట్లయితే మనం చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. పేపర్ కటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రెండు వైపులు కూడా హ్యాండ్స్కి ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి.
ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు టూ లైన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఈ విధంగా రెండో వైపు కూడా హ్యాండ్స్ని అదేవిధంగా జాయిన్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్ కావాలి. మనకి అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే ఫ్రంట్ పార్ట్లో మనకి పైకి ఎత్తి పెట్టేసినట్టు వస్తుంది. చాలామంది అడుగుతున్నారు కదండి, ఆ విధంగా లేకుండా ఉండాలంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం రెండు వైపులా కూడా టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఈ విధంగా కింద ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి నెక్స్ట్ టైం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ లోపల ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా. మనం కటింగ్లో అన్నీ మార్చేస్తాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి మార్కింగ్ని, మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో. అలాగే చంగ భాగం దగ్గర కూడా ఒకసారి కొలుసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్తో కొలుసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి అయితే చూసుకోండి, తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టి వైపు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంగ భాగం దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదే మార్కింగ్ని చివరి వరకు స్టిచ్ చేసుకోండి మార్కింగ్ని. కింద నడుము భాగం దగ్గర ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. క్రాస్లు అనేవి కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో త్రీ లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క వైపు కూడా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మరి కొన్నట్లయితే కట్ చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందు లాంగ్ స్టిచ్ వేసుకొని లేదా హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకొని విప్పేసుకోవచ్చు. ఆ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్స్కి. నడుము భాగం ఈక్వల్గా పట్టుకోండి. ఇప్పుడు పైన కూడా ఫోల్డింగ్స్ అనేవి కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి.
అదేవిధంగా చంక భాగం కూడా కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నడుము భాగం ఉక్సులు పట్టితో మార్కింగ్ చూసుకోండి, రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం త్రీ లైన్స్ వేసుకోవాలి. పాదం వెడల్పులో వేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకెక్కడైనా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అది బ్లౌజ్తో. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. చూసారు కదండి కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీకు ఒకవేళ ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా చూసిన తర్వాత కూడా మీరు బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.